హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ కమలాకర్ని. ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరికి హ్యాపీ శ్రీరామనవమి. అందరికి హ్యాపీ శ్రీరామమ్మని. ఏదిరా, అయితే శ్రీరామనవమి అంటే లోక కళ్యాణ అర్థం చేసే కళ్యాణమే శ్రీరామనవమి చేసి జరుపుకుంటారండి. ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది, కాకపోతే ఈ శ్రీరామనవమి కళ్యాణము నుంచి అందరికి శుభాలు కలగాలని కోరుకుంటారు. ఆయన కళ్యాణం కన్నులారా చూసి తరించి మనలోని పాపాలు తొలగించుకోవాలనేది ఉన్నదండి. అయితే ఈరోజు మా ఆవిడ చాలా ప్రసాదాలు చేసిద్ది. వడపప్పు పానకం పాయసం అంటే వడపప్పు పానకం మాత్రం కంపల్సరీ అండి. దాంతోపాటు చలివిడి చేస్తారండి. అదేవిధంగా చాలా చాలా ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము ఈరోజు గుడికి వెళ్తున్నాము. అయితే ఆ దేవుని లగ్గం అయిపోయిందో కాలేదో చూడాలి. లాస్ట్ గో పోతున్నామండి లగ్గానికి. బాయ్. మొత్తానికి బండి మీద వెళ్తుంటావు బాబా, ఎవరో డబ్బు కదిలిస్తున్నాడు. మొత్తానికి అయిపోయిందంట కదా, మరి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం లోపలికి వెళ్ళి. మొత్తానికి 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు వద్దాం అనుకున్నా వీలు పడలేదు, బట్ ఇప్పుడైతే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ అయినా మీరు అంతా తొందరగా రెడీగా మనకు కాలే కదా, అంతేనా? ఏంటా స్పెషల్. చెప్పండి సార్, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనేది, అది ఒకసారి తట్టుకోవాలంటే ఈ పానకం తాగితే కొంత సస్టైన్ అవుతుంది సార్. ఇందులో ఒకటి మిరియాల పొడి కూడా వేస్తారు కదా సార్, మిరియాల పొడి యాలకులు, యాలకులు సార్. మిరియాల పొడి హీట్ కదా సార్, దానికి అంటే హీట్ ఉండదు సార్, ఓకే కొట్టేస్తుంది, హీట్ని హీట్ కొట్టేస్తుంది. పుణ్యము పురుషాత్మ రెండు ఉంటుంది, ప్లస్ శాస్త్ర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే సమ్మర్ స్టార్టింగ్ లో పానకం అంతా ఎవరి తాగేది తాగేది అందుకు వచ్చేది. ఇంకోటి వడపప్పు కూడా పెడతారు కదా సినిమా, స్పెషల్ ప్రసాదం చాలా రకాల ప్రసాదాలు కంపల్సరీ పెడతారు కదా, చలివిడి భగవంతుడి బాగా ప్రీతి అని వడపప్పు ప్రసాదం.
ఇక్కడ ఒకటి ఏంటంటే కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిపోయినాక దేవుని యొక్క తీర్థప్రసాదాలు అంటే భోజనము కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఏంటి ఒకసారి చూడండి. ప్రసాదము ఇదేమో మా అక్కగారు తినమంటే తిననంట, సిగ్గు ఎక్కువ అయ్యవానికి చాలు. ఇగో ఇది తిన్నావరా అక్కి? ఎట్లా ఉంది? సూపర్ ఉంది కదా నానా? ఎట్లా ఉంది ప్రసాదము? విందు విందులాగానే ఉంది కదా. విందు అంటే మ్యారేజ్ అయిపోయినాక పెళ్లి భోజనం అంటే పెళ్లి భోజనం, పెళ్లి భోజనం లాగానే ఉంది. ఎట్లా ఉంది నానా? సూపర్ ఉంది కదా, చాలా బాగుంది. ఏమేమి ఉన్నాయి? మిర్చి, మిర్చి అల్వా, పులిహోర, తర్వాత ఏంటిది అది ఆ పచ్చడి ఏంటిది, దోసకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, వంకాయ ఆలుగడ్డ, తర్వాత పెరుగు సాంబార్, చాలా చాలా బాగున్నాయి. ఇంకా అది పప్పు ఉంది, పాలకూర పప్పు. అంటే విందులో ఇంతకన్నా ఆ దేవుడి ప్రసాదం చాలా చాలా బాగా ఉంది. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను, నేనైతే కడుపు నిండా తిన్నానండి. నువ్వు ఎట్లా తిన్నావు రాకి? కడుపు నిండా తిన్నావా? ఏదిరా అక్కడక్కడ తిరుగుతున్నావు. మొత్తానికి కానీ చాలా రోజుల తర్వాత ఈ కళ్యాణానికి రావడం, దాదాపు 2 ఇయర్స్ అయింది కదా ఈ కరోనా మహమ్మారి నుంచి. 2 సంవత్సరాలు ఈ కళ్యాణం చూడలేదు, ఏదో టీవీలో ఉండి. లాస్ట్ ఇయర్ అంతకన్నా ముందు ఇయర్ అసలు లేదు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం ఏంటంటే టీవీలో చూసుకుంటున్నాం. ఈ ఇయర్ వచ్చినాం కానీ నా అతిగాడు వల్ల లేట్ అయిపోయింది బాగా. ఈ దున్నపోతు మేకప్ వేసుకోవాలి. అదో ఎట్లా ఉన్నాడు రే కాకిలాగా తయారైందో, వీడి వల్లనే లేట్ అయిపోయింది. లేకపోతే మంచిగా మన ఊళ్ళో వచ్చి అయినా కానీ దేవుని దర్శనం మంచిగా అయ్యింది. ఆయన తలంబ్రాలు తీసుకున్నాము కదా, తలంబ్రాలు దొరికినాయి, మంచిగా దర్శనం చేసుకున్నాం, ఆయన దండం పెట్టుకున్నాం. పానకం పానకం ఎట్లా ఉందో సూపర్ ఉంది. మమ్మీ ఎట్లా చేసిందో చూడాలి. ఇక్కడ గుళ్ళ అది చూడాలి. ఆహా చాలా చాలా హ్యాపీగా మొత్తానికి ఈ దున్నపోతు గడి చేసినందుకు లేట్ అయిపోయింది. కాకపోతే మంచి కళ్యాణం కాకపోతే దర్శనం సూపర్ అయ్యిందండి. చాలా చాలా బాగా అయింది దర్శనం, బాగా అయ్యింది. మంచిగా పానకం దాగిన పానకం సూపర్ ఉంది కదా, చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఏ చేసినా గుళ్ళనే టేస్ట్ బాగా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ బాగా ఏవి ఏ పనులు వేయాలనో ఏది కలపాలనో అన్ని బాగా తెలుస్తాయి కాబట్టి చాలా బాగుంది పానకము. నేను 2 గ్లాసులు తాగిన కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్నాము, చాలా బాగున్నది. అది ఇక భోజనం మాత్రం విందు భోజనం మాత్రం వర్ణాతీతం నాకైతే ఆయాసం అవుతుంది, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, వ్యూస్ మాత్రం పెంచండి. మీకు కూడా శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్. 2 గ్లాసులు పానకం తాగిన తాగినందుకు తాగబోతులు ఎక్కువ ఊగుతున్నాడు ఫ్రెండ్స్ ఆడు. పానకం తాగుతున్నాడు.